కళ్యాణ్ గారు జనసేన పార్టీని స్థాపించారు సామాజిక న్యాయం సామాజిక సమతుల్యం కోసం. సో ఈ పార్టీని మనం చూసినప్పుడు మీరు వాళ్ళ నాన్నగారితో ఉన్న అనుబంధంతో ఈ పవన్ కళ్యాణ్ గారు సమాజానికి చేసే సేవ గురించి మీరు మీకు ఎలా అనిపిస్తుందో మీ మాటల్లో చెప్పండి. నాకు ఎలాగ అనిపిస్తుంది అంటే ఇప్పుడు ప్రత్యేకించి ఈ పవన్ కళ్యాణ్ యొక్క వ్యూస్, ఈ థాట్స్, ఈ ఇదిలో ప్రీవియస్లు ఎవరికి లేవు, ఎవరు ఇటువంటి శబ్దాలు వాడలేదు. బాగా డిపార్టెడ్ ఫర్ రెస్ట్ ఇన్ హిస్ పీస్. లాస్ట్లీ ఐ ప్రే ది లార్డ్ టు బ్లెస్ యూ అండ్ యువర్ ఫ్యామిలీ family members, the strength to bear is an unrecoverable loss. మీరు ఒక ఈ లెటర్ ద్వారా మీకున్న అనుబంధాన్ని, కొన్నదిగల వెంకటరాఘవ దగ్గర మీకున్న అనుబంధాన్ని వాళ్ళ ముగ్గురు కుమారులకి మీరు చెప్పాలని, ఇలా ఫీల్ అవుతున్నాం ఫీల్ అవుతున్నా కూడా ఇది పంపించలేదు అని చెప్పేసి ఒక ఫీలింగ్, అందుకనే మీకు ఇది చూపిస్తూ ఉంటా. ఈ కాగితం నేను రాశానంటే ఆ ఫీలింగ్ అప్పుడు వచ్చి పంపిందారండి. డేట్ షీట్ ఏం సార్ రాయలేదు అంటే మీరు ఇది నా ఇది కొణిదెల వెంకట్రావు గారికి మీరు వాళ్ళ కుమారులకి రాసిన ఈ లెటర్. సో ఈ ఒక్క వాక్యంతో మీరు ఏంటంటే ఈ లెటర్ తో మీ ఇక్కడ ఉన్న ఫ్రెండ్స్ అందరూ కూడా కొణిదెల వెంకటరావు గారితో మీకున్న అనుబంధాన్ని, ఆయనకున్న గత అదే గోల్డెన్ మెమరీస్ అన్నిటి కూడా గుర్తు చేసుకున్నారు. కానీ ఈ లెటర్ కనుక వాళ్ళకి చేరుంటే కనుక వాళ్ళు చాలా వాళ్ళకి తెలిసి ఉండేది. కన్ఫ్యూజన్ అనేది ఏముండదండి వాళ్ళతో. ఇప్పుడు నేను పవన్ కళ్యాణ్ గారితో కానీ ఎవరితోనో మాట్లాడుతున్నప్పుడు వాళ్ళకేంటే ఒక్కసారి ఇలాంటి జ్ఞాపకాలను గుర్తు చేసే వాళ్ళు మర్చిపోయే మనుషులు కాదు. సో కానీ మీరు మీ జ్ఞాపకాలని స్మృతుల్ని ఈ లెటర్ ద్వారా వ్యక్తపరచడం, ఇలా మాకు తెలియపరచడం దీని ద్వారా మాకు కమ్ ఏ పెనుగొండ యూ విల్ డెఫినెట్లీ విజిట్ అవర్ ప్లేస్, యూ విల్ డెఫినెట్లీ ట్రై టు మీట్ అండ్ వీఆర్ హియర్ ఆర్ నాట్ బట్ యూస్ టు కమ్ టు అన్ ఎంక్వైర్ అబౌట్ అస్. మై బ్రదర్ రామచంద్రరావు ఈజ్ అ క్లోజ్ ఫ్రెండ్, వెరీ వెరీ క్లోజ్ ఫ్రెండ్. దే యూస్ టు స్లీప్ టుగెదర్ ఇన్ దిస్ ఇన్ దట్ రూమ్ టాక్ వైల్ టాకింగ్. So, we gave him a feast when he came to our Perugonda and he stayed to see us. We give them a party also, a food, a little party, not a big party, with all his friends. They came here to meet him only. So, that is, we enjoyed a lot when he was here. He has gone and we are left and nothing, we just remember him, that's all. పవన్ కళ్యాణ్ గారు ఏదో కొత్త సమాజాన్ని సృష్టిద్దామని, అలాగే ఇప్పుడున్న ఈ రాజకీయాల దోపిడీ దొంగల అవినీతి రాజ్యాల నుంచి దూరంగా తీసుకెళ్లి ఒక కొత్త నవ సమాజాన్ని, అలాగే నూతన నాయకత్వంతో అన్ని వర్గాలతో సామాజిక సమతుల్యం అలాగే సామాజిక న్యాయం ప్రకారం ఆయన వంతు ప్రయత్నం ఆయన చేస్తున్నారు. సో ఈ కృషిలో భాగంగా మీలాంటి పెద్దలు ఇలా ఆశీర్వదించడం జనసేన పార్టీకి అలాగే పవన్ కళ్యాణ్ గారికి ఎంతో మేలు చేకూరుతుంది. అది చేకూరాలని అనుకుంటున్నాం. మేము టూ ఓల్డ్, ఐఎమ్ 80 ఇయర్స్ ఓల్డ్ నౌ. ఐ కెనాట్ వాక్, ఐ కెనాట్ టేక్ పార్టీ ప్రొపర్ సిస్టమ్ ఆర్ ఈవెన్ ఐ కాంట్ స్టాండ్ ఇన్ ద సిచ్యువేషన్ ఐఎమ్ టాకింగ్ టు. ఇంకొకటి అండి, మీకు జనసేన పార్టీ యొక్క మేనిఫెస్టోలో మొదటిగా అందరూ అన్ని పార్టీలు చూసుకుంటే మేనిఫెస్టోని వృద్ధుల కోసం ఆయన ఏం చేశారంటే వృద్ధాశ్రమాలు పెట్టించి ప్రభుత్వమే దాన్ని నడిపేలాగా, అంటే డొక్కా సీతమ్మ గారి పేరు పెట్టారు దానికి ఆ వృద్ధాశ్రమాల కోసం. అలాంటి ఆశ్రమాలు పెట్టించి పెద్దవాళ్ల కోసం పవన్ కళ్యాణ్ ఇలాంటి మంచి సాహసోపేతమైన నిర్ణయాలను తీసుకుంటున్నారు. ఇంగ్లాండ్ లో అంటే ఆమె అంత సోషల్ గా అందరినీ చాలా లుక్ ఆఫ్టర్ చేసేది. ఎవరైనా అనాథులు ఎవరైనా వెళ్ళారంటే ఆవిడ ఎవరిని వితౌట్ ఫుడ్ ఎవరు యూస్ టు సెండ్ అవుట్. అంత పెద్ద పేరున్న ఆవిడ, ఈవిడ ఇంగ్లాండ్ పార్లమెంట్ లో కూడా ఈవిడ పేరు పెట్టుకున్నా. అండ్ ఐ థింక్ హర్ ఫోటో ఈజ్ ఆల్సో ఎస్టాబ్లిష్ దేర్. అంటే హౌ మచ్
వర్క్ షీ హాస్ డన్ ఫర్ ది పీపుల్ వెన్ షీ వాస్ హియర్. అలాంటి వాళ్ళని అందరిని ఆదర్శంగా తీసుకుని పవన్ కళ్యాణ్ గారు తన యొక్క రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించారు. సో ఇలాంటిది ఒక మచ్చుతురంగ మాత్రమే, ఇలాంటి పథకాలన్నీ కూడా జనసేన మేనిఫెస్టో చాలా ఉన్నాయి. సో మీలాంటి పెద్దవాళ్ళందరూ కూడా ఈ జనసేన పార్టీని ఆదరించవలసింది కోరుచు. నిజంగానే అతను యూస్ ఇవన్నీ చూస్తే నిజంగానే అడాప్ట్ చేస్తే ప్రజల్లో, కానీ ఇప్పుడు చేయలేకపోవచ్చు. ఇట్ విల్ టేక్ టైమ్. హీ బికమ్ చీఫ్ మినిస్టర్ గాని హీ కెన్ ఏబుల్ టు డూ ఇట్ అండ్ ఐ హోప్ హీ విల్ డెఫినెట్లీ డూ. మీకు ఆ నమ్మకం ఉందా? ఎస్ ఉంది. అండ్ అంచేత ఇతను మేనిఫెస్టో కొంచెం డిఫరెంట్ గా కనిపించిన ప్రజలు కొంచెం, బట్ ఐ ఫీల్ అండ్ ఐ బిలీవ్ దట్ హీ విల్ డూ ఇట్ డెఫినెట్లీ.